हमारे मुख्य अतिथि श्री मान्यवर राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघ चालक मोहन भागवत जी, उनका परिचय देने के लिए भाग्यनगर गणेशोत्सव समिति के अध्यक्ष मान्यवर राघव रेड्डी जी से अनुरोध करता हूं कि सरसंघ चालक के बारे में हमको अवगत कराइए परिचय देकर। राघव रेड्डी गारू कुछ बोलो गजानन महाराज की। मुख्य अतिथि गारी परिचय चेसे अदृष्टम नाकु दोरिकिंदे। परम पूजनीय स्वयं संघ सरसंघ चालक गारु वारी पूर्ति पेरु माननीय मोहन राव मधुकर राव भागवत गारु 1950 संवत्सरं सेप्टेंबर 11 नाडु जन्मिंचारु। అంటే నిన్నటితో వారికి 69 సంవత్సరాలు పూర్తయి, నేడు 70వ సంవత్సరం. ఈ పుట్టినరోజు మనతో జరుపుకుంటున్నారు. వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్, తర్వాత 27 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా వచ్చారు. దాని తర్వాత అనేక బాధ్యతలు స్వీకరించి 2000 సంవత్సరంలో సర్కారు వాయినారు, అంటే జనరల్ సెక్రటరీ. తర్వాత 2009 సంవత్సరంలో సరసంఘ చాలకగా నియమితులైనారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో విశ్వంలోనే హిందువులందరినీ కూడా ఉత్తేజపరిచి ఒక మంచి దిశలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వారికి ఉన్నటువంటి నేను చేసే చిన్న పరిచయం. కాకపోతే ఇంకొక చిన్న విషయం చెప్తాను, ఒక 5 నిమిషాలు ఓపికతో ఉంటారా? అంటారు సరసంగ మోహన్ భాగవత్ గారు అంటే మీకు ఇష్టమా? నరేంద్ర మోడీ గారు అంటే మీకు ఇష్టమా? మరి వీరిద్దరి జన్మ రహస్యం తెలుసా ఎవరికైనా? వీరిద్దరి జన్మ రహస్యం తెలుసా? తెలీదు. నేను చెప్తాను వినండి. ఒకసారి మహాత్మా గాంధీ గారు మనకందరికీ తెలుసు, స్వరాజ్యం వచ్చిన వెంటనే వారికి బుల్లెట్ తగిలి స్వర్గం పోయినారు. స్వర్గం నుంచి 50 సంవత్సరాలు అయిన తర్వాత నా భారతదేశం ఎలా ఉంది అని చూడాలనుకొని ఒక దేవదూతను పిలిచి దేశం ఒకసారి టూర్ చేసి వద్దామయ్యా అన్నాడు. సరే అని చెప్పి టూర్ చేశారు. ఆ టూర్ చేస్తున్నప్పుడు చూస్తే దేశంలో ఎక్కడ చూసినా దోపిడీ, అరాచకము, చండాలం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిన దేశం. చాలా బాధపడ్డాడు, ఎందుకు నా దేశం ఇట్లా అయింది అని ఫీల్ అయ్యాడు ఆయన. సరే అని చెప్పి మళ్ళీ ఆ దూతను అడిగాడు, ఏమయ్యా దేశం ఎందుకు ఇట్లా చెడిపోయింది? నేను 3 కోతులు ఇచ్చాను, వాటిని చూసి ఆదర్శంగా ఎవరు పాటించలేరు, ఎందుకు అని అడిగారు. 1, కళ్ళు మూసుకొని ఉంటుంది ఎప్పుడు, దాన్ని న్యాయ వ్యవస్థ వాళ్ళు దాన్ని రోల్ మోడల్గా తీసుకున్నారు, వాళ్ళు చూడరు. ఇంకోటి వినదు. ఈ వినండి ఎవర్రా అంటే అధికారులు వినరు అని చెప్పారు, వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. తర్వాత 3, మాట్లాడదు. దీన్ని దేశాను ప్రధానమంత్రి గారే దీన్ని ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. ఈ 3 తెలిసిన తర్వాత ఆయన మళ్ళీ భగవంతుని దగ్గరికి పోతారు. ఏమండి, నేను దేశానికి ఇంత కష్టపడి స్వరాజ్యం తీసుకొని వస్తే ఎందుకు ఇట్లా తయారైంది అని అంటాడు. అప్పుడు అయ్యా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి ఒకసారి, పొరపాటున తెలిసో తెలియకో ఎక్కడో మీ చేత ఏమైనా పొరపాటు జరిగిందా అని అడుగుతారు. అప్పుడు ఆయన ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూస్తారు. స్వరాజ్యం వచ్చిన వెంటనే జైల్లో ఉన్న ఖైదీలందరినీ బయటికి తీసుకొని వచ్చేస్తారు. స్వరాజ్యం వచ్చినందుకు వాళ్ళందరూ గాంధీజీ గారి దగ్గరికి వచ్చి, మేము ఇన్ని రోజులు దొంగతనాలన్నీ చేశాము, మాకేమన్నా మీ పని చూపించండి అంటారు. వారందరికీ గాంధీ టోపీలు ఇచ్చేసి ఈరోజు నుంచి మీరు దేశానికి సేవ చేయండి అంటాడు. అందిన తర్వాత కొద్ది రోజులకే వారికి బుల్లెట్ తగిలి వారు స్వర్గం పోయినారు. ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కనుక మొన్నటి వరకు ఆ దొంగ విధవలే పరిపాలన చేశారు మనకంతా కూడా. దాని తర్వాత ఇలా ఉందని తెలిసి మళ్ళీ ఆయన మళ్ళీ దేవునితో మొరపెట్టుకొని, అయ్యా నేను ఎంతో మంచి మనసుతో చేశాను ఈ పని, ఈ మహాయజ్ఞం ఇది ఇట్లా కాకూడదు, దేశం మంచిగా ఉండాలి అని మళ్ళీ కోరతారు.
సరే అని చెప్పి భగవంతుడు ఒక వరం ఇస్తాడనమాట. నీవు సాధించిన, నీవు సాధించిన స్వరాజ్యం తర్వాత ఇద్దరు మహానుభావులు వస్తారు, ఇద్దరు మహానుభావులు జన్మిస్తారు స్వరాజ్యం తర్వాత. ఒకరు దేశాన్ని ఉద్ధరిస్తారు, ఒకరు ధర్మాన్ని ఉద్ధరిస్తారు అని చెప్పారు. దేశాన్ని ఉద్ధరించే వారు ఢిల్లీలో ఉన్నారు, ధర్మాన్ని ఉద్ధరించే వారు మన పక్కన ఉన్నారు. ఇంతటితో ఈనాటి పరిచయం ముగిసింది. ఇప్పుడు వారు మాట్లాడతారు. బోలో భారత్ మాతాకి. దయచేసి పోలీసు అధికారులు ట్రాఫిక్ను ఆపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.